సొంతం కాదు, కష్టపడాలి, మనసు పెట్టాలి, అదే జీవితంగా బ్రతకాలి. నిద్రాహారాలు మాని ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎదురెళ్ళి ఢీ కొట్టాలి. అప్పుడే విజయలక్ష్మి వరిస్తుంది, మనం అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. ఊరికి ఎవరు పారిశ్రామికవేత్తలు అయిపోలేరు, అది కూడా నలుగురికి ఆదర్శంగా నిలబడే స్థాయికి రావడం అంత సులువైన వ్యవహారము కాదు. తాపి కూలీగా, వాచ్మెన్గా, కేబుల్ల కోసం గుంతలు తవ్వే కూలీగా జీవితాన్ని ఆరంభించిన ఓ 22 ఏళ్ల కుర్రాడు తాను 100 కోట్ల టర్నోవర్ చేసే కంపెనీకి చైర్మన్ అవుతాడని ఊహించగలడా? మారుమూల పల్లెలో దురవస్థను అనుభవించిన యువకుడు ఇప్పుడు సమాజంలో ఓ ఉన్నత స్థానానికి చేరారనని విశ్వసించగలడా? సాధారణంగా అయితే ఇది సినిమాల్లో మాత్రమే నిజమవుతుంది. ఓ పాట అయిపోయేలోపు ఫాస్ట్ ఫార్వర్డ్లో హీరో పూరే గుడిసె నుంచి బంగ్లాలోకి మారిపోతాడు. కానీ రియల్ లైఫ్లో అలాంటి సంఘటనలు అసాధ్యమే, కాయినా అక్కడక్కడ తారసపడచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా అలాంటి కథనమే. కేవలం డిప్లొమా చదివిన వ్యక్తి అష్ట కష్టాలు పడి ఇప్పుడు అంతర్జాతీయ సమాజం గుర్తించే స్థాయికి ఎదిగాడు. రూపాయి రూపాయి పోగేస్తూ కష్టాన్ని నమ్ముకొని ఒక్కో ఇచ్చుకతో కలల సౌధాన్ని నిర్మించుకున్నాడు. అతనే మన్యం మధుసూదన్ రావు, MMR గ్రూప్ చైర్మన్. ఓ కుగ్రామం నుంచి వచ్చి కార్పొరేట్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్ మధుసూదన్ రావుది ప్రకాశం జిల్లా కందుకూరులోని పాలకూరు గ్రామం. తండ్రి పేరయ్య, తల్లి రాములమ్మకు పుచ్చిన 8 మంది సంతానంలో 5వ వాడు ఇతను. ఊరికి దూరంగా విసిరేసినట్టు ఉండేది వీళ్ళ పూరి గుడిసె. మగవాళ్ళెవరూ మోకాళ్ళను దాటి పంచెను కింద కట్టుకోకూడదు. ఏరా, ఒరే, ఒసే, ఇవి వీళ్ళకు ఊరు జనాలు ఇచ్చిన పేర్లు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చింది ఏమైనా ఉంది అంటే అది పేదరికం. పాలేరు పని, తాపి పని, తల్లి పొగాకు గ్రేడింగ్ కూలి. ఇంట్లో అంతా పనిచేస్తే తప్ప తాగేది తినేది గంజి జొన్న సంగతి మాత్రమే. అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగాడు మధుసూదన్. 6వ తరగతి వరకు ఊర్లోనే చదువు. అంతమందిని సాకడం ఆ తండ్రికి భారమైంది. ఇంట్లో 4 ఆడపిల్లలు అయినా సరే ఇద్దరు కొడుకులనైనా కనీసం చదివించాలనే కోరిక తల్లిదండ్రులది. అందుకే ఇంట్లో 8 మంది త్యాగం చేసిన ఇంట్లో మిగిలిన 8 మంది చేసిన త్యాగం మధుసూదన్ను, అతని అన్న మాధవ్ను చదివేలా చేసింది. ఇంట్లో తిండికి కూడా ఇబ్బంది కావడంతో అన్నదమ్ముల మకం సంక్షేమ హాస్టళ్లకు మారింది. అక్కడైనా 3 పూటల తిండి దొరుకుతుందన్న ఆశ వీళ్ళ ఆశ అడియాసే అయింది. వేరే గత్యంతరం లేక అక్కడే చదువుతూ 10th ఇంటర్లో 1st క్లాస్లో పాస్ అయ్యారు. ఆ తర్వాత బీటెక్ చేసే అవకాశం వచ్చినా ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అన్న అప్పటికే బీటెక్ చదువుతుండడంతో తాను ఆ అవకాశాన్ని వదులుకొని పాలిటెక్నిక్లో చేరాడు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తాపి చేత పట్టాల్సి వచ్చింది. పాలిటెక్నిక్ బీటెక్ అయిపోయి హైదరాబాద్ రాగానే ఉద్యోగం కన్ఫర్మ్ అన్న అన్నదమ్ములు అనుకున్నారు. కానీ అదంతా సులువు కాదని అప్పుడే అర్థమైంది. అలా అని ఊరు విడిచి వెళ్ళలేని పరిస్థితి. కొడుకులు ఇద్దరు పట్నం పోయి ఏదో ఒకటి సాధించి అందరినీ ఆదుకుంటారని అక్కడ వాళ్ళంతా వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇక్కడేమో ఉద్యోగం దొరకని పరిస్థితి. రోజులు గడుస్తున్నాయి. చేసేది లేక ఇక్కడే కూకట్పల్లిలో నిర్మాణ కూలీగా ఉన్న అక్క బావాల దగ్గరికి వచ్చారు. ఆ ఇంట్లో సరిగ్గా ఇద్దరు కూడా కూర్చోలేరు, ఒకరు పడుకోలేరు. అలాంటి దీనస్థితి వాళ్ళది. ఎలాగోలా వాళ్ళని ఒప్పించి కొన్ని రోజులు అక్కడే ఉండి కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాడు. ఫలితం ఏదీ లేదు. చేసేది లేక తనకు వచ్చిన తాపి పనిలో దిగారు. అక్క బావలతో కలిసి కూలికి వెళ్ళి రోజుకింత సంపాదించుకున్నారు. చదివింది బీటెక్ పాలిటెక్నిక్ అయినా మొహమాట పడలేదు. తమ గురించి ఊళ్ళో ఎదురు చూస్తున్న కుటుంబానికి ఎంతో కొంత ఇక్కడి నుంచి పంపించాలనే తపన వాళ్ళలో కనిపించేది. అలా తన ప్రస్థానం తాపి కూలీగా మొదలైంది. తినటానికి తిండి లేదు, ఉండటానికి జాగా లేదు. నిర్మాణం కోసం పెట్టిన ఇసుకలో సిమెంట్ బెంచీలు వేసుకుని రాత్రిలో పడుకునేవారు. రోజులో 1 పూట భోజనం, అది కూడా మధ్యాహ్నమే తినేవాడిని. ఎందుకంటే అప్పుడైతే రాత్రిపూట ఆకలి అంతగా ఉండదని. మే నెల ఎండల్లో చెప్పులు లేకుండా ఎన్నోసార్లు ఎన్నో కిలోమీటర్లు నడిచి ఉంటాను, నాకే తెలియదు. ఊరికి వెళ్ళలేము, ఇక్కడ బతకలేము, ఎలారా భగవంతుడా అని గుండె పగిలేలా ఎన్నిసార్లు ఏడ్చానో నాకు తెలుసు. ఇప్పటికీ ఆ రోజులు తలుచుకుంటే ఏదో తెలియని బాధ, ఆక్రోషం వస్తుంది అని అప్పట్లో తన దుర్భర జీవితాన్ని అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటారు మధుసూదన్ రావు. కూలీ కాంట్రాక్టర్. ఒకరోజు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా ఓ కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్లారు MMR. అక్కడ నిరాశే. కానీ ఓ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్న మాటలు అతని చెవిన పడటం అతని జీవితాన్ని మార్చేస్తాయని అనుకోలేదు. తాము చేస్తున్న టెలికాం కేబుల్ పనికి కూలీలు దొరకడం కష్టంగా ఉందని, దీనివల్ల పనులు బాగా ఆలస్యం అవుతున్నాయనేది ఆ మాటల సారాంశం. తమ ఊళ్ళో ఇంటి దగ్గర చాలా మంది పని లేక ఇబ్బంది పడడాన్ని గమనించారు మధుసూదన్.
వాళ్ళందరినీ తీసుకువచ్చి నేనే ఎందుకు ఆ పని చేయించకూడదు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకుంటారు, అసలు తను నమ్ముతారో లేదో అనే సంశయం ఏదీ లేకుండా తనకు ఈ పని అప్పగించమని ఆ కంపెనీ ప్రతినిధులను కోరారు. ముక్కు మొహం తెలియని వాళ్లకు ఆ పనికి ఇవ్వడం కుదరదని వాళ్ళు తెగేసి చెప్పేశారు. అయినా పదే పదే అడగడంతో సరే అన్నారు. అడ్వాన్స్ ఏమీ ఇవ్వబోమని, రాత్రికి కూలీలను సైట్కి తీసుకువస్తే చూద్దామని చెప్పి పంపించేశారు. జీవితంలో తానేదో పెద్ద ప్రాజెక్ట్ చేపట్టబోతున్నాననేంత విశ్వాసం, ఓవైపు రాత్రికి కూలీలందరినీ అడ్వాన్స్ లేకుండా ఎలా తీసుకురావాలనే ఆందోళన మరోవైపు. ఇప్పుడు ఆ నగరంలో తనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే కేవలం అక్క మాత్రమే. ఆమెను ఓ 3,000 సద్దమని, రాత్రికల్లా పేమెంట్ వచ్చేస్తుందని ఒప్పించే ప్రయత్నం చేశాడు. తమ్మును పైన నమ్మకంతో 10 మందిని అడిగి కేవలం 900 పట్టుకొచ్చింది వాళ్ళక్క. అదే తన వ్యాపారానికి మొదటి పెట్టుబడి. ఇక ఆలస్యం చేయకుండా ఓ చిన్న వాహనాన్ని తీసుకుని దగ్గరలో ఉన్న బస్తీలకు వెళ్ళి ఓ 15-20 మందిని ఎలాగోలా పనికి ఒప్పించాడు. వాళ్ళను సైట్కి తీసుకువచ్చి రాత్రిపూట భోజనం టీ ఇప్పించాడు. ఇప్పుడు తాని పని ఏంటంటే ఆ కూలీలతో రాత్రిపూట గుంతలు తవ్వించి టెలికాం కేబుల్లను లాగడం. 100 మీటర్ల పని కోసం రాత్రంతా తాను పనిచేశాడు. స్వతహాగా మెకానికల్ ఇంజనీర్ కావడంతో ఆ పనులన్నీ వెంటనే పట్టేశాడు. మొదటి రోజు తాను చేసిన పనికి మధుసూదన్కి వచ్చిన ఆదాయం 20,000 రూపాయలు. ఖర్చులు పోను బాగానే మిగిలింది. ఆ రోజే తొలిసారిగా అక్కతో కలిసి కడుపు నిండా భోజనం చేశాడు చాలా కాలం తర్వాత. మధు పనితనం నచ్చి టాటా టెలి సర్వీస్ పనులు చేసే ఓ కాంట్రాక్టర్ సబ్ కాంట్రాక్ట్ పనులను ఇవ్వడం మొదలుపెట్టాడు. కూలీలను సైట్లకు తీసుకొచ్చి వాళ్లతో పనులు చేయించడం ఇతని పని. మెల్లగా ఒక్కోటి నేర్చుకుంటూ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ లైన్లో పూర్తి స్థాయి ప్రావీణ్యత సంపాదించారు. అప్పట్లోనే టాటా సహా అనేక టెలికాం కంపెనీల సబ్ కాంట్రాక్ట్ పనులు చేయడం మొదలుపెట్టారు. ఇక వెనక్కి తిరిగేది చూసుకునేది లేకుండా దూసుకుపోయారు. ఎక్కువ తెలుమెట్టు కొన్న డీకొట్టు అనేంతగా కాన్ఫిడెన్స్ మధులో కనిపించింది. 100 మంది కార్మికులను ఊళ్ళో పల్లెల నుంచి తీసుకురావడం, వాళ్ళ బాగోగులు చూసుకుని వాళ్ళ పొట్ట కొట్టకుండా న్యాయం సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. అలా 20,000 కాంట్రాక్టర్ స్థాయి నుంచి 2 ఏళ్లలోనే 2 కోట్లకు ఎదిగాడు. ఈలోపు మధు అన్నకు కూడా బిఎస్ఎన్ఎల్లో మంచి ఉద్యోగం లభించింది. కుర్రాడు దూకుడు చూసి ఓ వ్యక్తి చేరదీశాడు. నీకున్న కెపాసిటీకి చిన్న ఆర్డర్లేంటి, నా చోటు చేయగలిగితే మొత్తం స్టేట్ మొత్తాన్ని దున్నేయొచ్చని నమ్మించాడు. ఇందుకోసం ఓ కంపెనీని ప్లాట్ చేద్దామని చెప్పడంతో మధు కూడా పూర్తిగా నమ్మేశాడు. అడిగిన చోట్లలో సంతకాలు పెట్టేయడం, తన డబ్బంతా అతనికి అప్పగించడం చేసేశాడు. తీరా 7 తర్వాత ఓసారి డబ్బు అవసరం ఉందని వెళ్తే కంపెనీ నష్టాల్లో ఉందని, పైసా కూడా ఇచ్చే స్థాయిలో లేనని చెప్పడంతో కాళ్ళ కింద భూమి కదిలినంత పనైంది. ఇంతకాలం పడిన కష్టం మొత్తం ఒక్క మాటలో చెదిరిపోయింది. ఎక్కువ మాట్లాడితే ఏమైనా చేయగలమని బెదిరించాడు. దీంతో ఇంట్లో వాళ్ళంతా బాధపడి చేసేది లేక మిన్నకుండిపోయారు. అంగబలం అర్ధబలం రెండూ పోవడంతో చేసేది లేక వెనుతిరిగారు. వాళ్ళు చేసిన మోసంతో నేను కోల్పోయిందేమీ లేదు, నా కష్టమే పోయింది, పోతే పోయింది, వయసు ఉంది, తెలివి ఉంది, ఆ మాత్రం సంపాదించుకోలేనా, లేబర్కి ఇవ్వాల్సిన డబ్బులంతా సెటిల్ అయిపోయింది, నష్టపోయింది నా లాభమే, ఇది జీవితంలో పెద్ద అనుభవం, అందుకే ఎవరిని ఊరికే నమ్మేయొద్దని ఖరీదైన అనుభవం తెలిసొచ్చింది. మళ్ళీ 0 స్థాయికి, డబ్బు పోయింది, దీనికి తోడు బెదిరింపులు, ఒక్కసారిగా పరిస్థితి మొత్తం తారుమారైంది. ఎక్కువ కాలం బాధపడితే ప్రయోజనం లేదని బెంగళూరులో ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ 15,000 జీతం. అది కూడా టెలికాం కంపెనీకి చెందిన కేబులింగ్ మెయింటెనెన్స్ పనులు చేసే సంస్థ. అతి తక్కువ కాలంలోనే మేనేజ్మెంట్ మనసు దోచేశాడు. 10 రూపాయల్లో అయ్యే పనిని 7-8 చేసి చూపించి వాళ్ళకు 4 రూపాయలు మిగిలేలా చేసేవాడు. 5-6 నెలల్లోనే జీతం 23,000 పెరిగింది. ఈలోపు జీవితంలో ఓ తోడు కావాలని వివాహం చేసుకున్నాడు. అయితే ఇంట్లో మాత్రం 16,000 జీతం అని చెప్పాడు. ఎందుకంటే ఆ 7,000 రూపాయలను దాచి తన సొంత కంపెనీ పెంచుకోవాలనే ఆలోచన అప్పట్లోనే ఉండేది. అయితే ఆ తర్వాత ఈ కంపెనీ వాళ్ళు కూడా చెప్పిన జీతం సరైన సమయానికి ఇవ్వకపోవడం, ఎంత పెద్ద పని చేసినా మెచ్చుకోకపోవడంతో సంతృప్తి లేక ఉద్యోగం మానేశాడు. ఈలోపు సమర్థులైన సిబ్బంది లేకపోవడంతో ఓ కాంట్రాక్ట్ పని మధ్యలోనే ఆగిపోయి స్థాయికి వచ్చింది. అది అండర్ వాటర్లో కేబులింగ్ చేసే పని. ఇందులో MMR దిట్ట. ఎక్కడైతే ఎక్కువ కష్టం ఉంటుందో, ఎక్కడ 4 డబ్బులు ఎక్కువ వస్తాయో ఆ పనులని ఛాలెంజింగ్గా మధుసూదన్ చేసేవారు. చేసేది లేక మళ్ళీ మధును పిలిచేవారు. ఈ కాంట్రాక్ట్ మొత్తం తనకే ఇస్తే చేస్తానని ఆయన తెగేసి చెప్పేశారు. ఇప్పుడు వాళ్ళు అందుకు ఓకే చెప్పడంతో మళ్ళీ కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. ఇది లైఫ్లో మేజర్ టర్నింగ్ పాయింట్. సొంత కంపెనీ ఇలా జీవితం గడిచిపోతే ప్రయోజనం లేదనిపించింది. తన దగ్గరున్న డబ్బు, భార్య తరపు వాళ్ళ సహకారంతో 3 లక్షల వరకు పోగేశారు. 2005లో మళ్ళీ కంపెనీ ప్రారంభించారు.
ఇదే మధుసూదన్ రావుకు సెకండ్ లైఫ్. అప్పటికే అనేక ఆటపోట్లను ఎదుర్కోవడంతో జీవితానికి సరిపడా అనుభవం సంపాదించేశారు. కుటుంబంలోని వాళ్ళకి కొన్ని కీలక బాధ్యతలను అప్పగించారు, బంధువులనే నమ్మారు. ఒక్కో టెలికాం కాంట్రాక్టర్ను కైవసం చేసుకుంటూ ఇప్పుడు ఎంఎంఆర్ గ్రూప్ 8,000 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ కేబులింగ్, 20,000 కిలోమీటర్ల ఫైబర్ ఆప్టిక్ మెయింటెనెన్స్ చేసే స్థాయికి ఎదిగింది. టాటా టెలి, వోడాఫోన్, రైల్టెల్, ఎయిర్టెల్, విఎస్ఎన్ఎల్, జిటిఎల్, అమెరికన్ టవర్స్, ఇలా దేశంలో ఉన్న టాప్ ఎంఎన్సీ కంపెనీలన్నీ ఇప్పుడు అతని క్లయింట్లు. ఆంధ్ర, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో దూసుకుపోయారు. ఒక్క రిలయన్స్, బిఎస్ఎన్ఎల్ మినహా దేశంలో ఉన్న అన్ని టెలికాం కంపెనీలకు పనిచేశాడు. అయితే దళిత్ కార్డు ఉపయోగించి ఈ కాంట్రాక్ట్లన్నీ పొందాడని ఎవరైనా అనొచ్చని, ఇంతవరకు ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్ కూడా చేయలేదు. చేసినవన్నీ పూర్తిగా ప్రైవేట్ సంస్థ పనులే. ఇప్పటికీ రోజుకి 18 గంటలు కష్టపడి పనిచేయడం తన తల్లి రాములమ్మను చూసి నేర్చుకున్నానని చెప్తారు. చిన్నప్పటి నుంచి తనకు అలవాటు 3 పూట్ల ఉన్నదేదో తినడం అలవాటని, ఇప్పుడు కూడా ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనం చేస్తానంటూ చెప్పడంతో అతనిలో ఉన్న ఆ మట్టి వాసన పరిమళాన్ని, స్వచ్ఛతను తెలియజేస్తోంది. రాజా స్కామ్ తర్వాత మెల్లగా టెలికాం రంగంలో జోరు తగ్గడాన్ని గమనించారు. ఇలా ఉంటే ప్రయోజనం లేదని తన వ్యాపారాన్ని డైవర్సిఫై చేశారు. కన్స్ట్రక్షన్, మైనింగ్, పవర్ ప్రాజెక్ట్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ స్టాఫింగ్, అగ్రో, ఇలా 11 రంగాలకు తన కార్యకలాపాలను విస్తరించారు. 15 కంపెనీలను ప్లోట్ చేశారు. రాజమండ్రిలో 50 ఎకరాల టౌన్షిప్ నిర్మాణం, చెన్నై మెట్రోలో కొన్ని కీలక పనులు, వైజాగ్లో 11 ఎకరాల వెంచర్ నిర్మాణం వంటివి తన కన్స్ట్రక్షన్ రంగంలోనూ మంచి పేరు తెచ్చాయి. ఈ సంస్థలన్నీ ఇప్పుడు 100 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తున్నాయి. త్వరలో దక్షిణాఫ్రికాలో టెలికాం కంపెనీలకు అవసరమైన సేవలను అందించాలని చూస్తున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 3G నుంచి 4G కన్వర్ట్ అవుతున్న నేపథ్యంలో దానిపై అధికంగా దృష్టి కేంద్రీకరించారు. పూణేలో ఐటీ స్టాఫింగ్ సేవల కంపెనీని ఏర్పాటు చేశారు. 6 ఐఐటి విద్యార్థులతో కలిసి ఓ ఐటీ ప్రాజెక్టుపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పుడు ఎంఎంఆర్ గ్రూప్లో 300 మంది పనిచేస్తున్నారు. పరోక్షంగా ఇప్పటి వరకు 7,000-8,000 మందికి ఉపాధిని చూపించి ఉంటారు. రాబోయే 5 ఏళ్లలో తన గ్రూప్ టర్నోవర్ను 5,000 కోట్లకు పెంచాలన్నదే తన ఏకైక లక్ష్యం. పూరి గుడిసె నుంచి జూబ్లీహిల్స్ తాపి పని చేయడానికి జూబ్లీహిల్స్ వచ్చినప్పుడు అక్కడ ఇళ్లను చూసి అతని మది చెదిరిపోయింది. ఒక్కరోజైనా ఇలాంటి ఇళ్లలో పడుకోవాలనే కోరిక బలంగా ఉండేది. అలాంటిది ఇప్పుడు జూబ్లీహిల్స్లో విశాలమైన, అద్భుతమైన సిటీ వ్యూ కనిపించే ఓ ఖరీదైన ఫ్లాట్ని సొంతం చేసుకున్నారు. దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి ఏపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గురించి డిఫైనింగ్ ద ఆర్ట్స్, ది రైజ్ ఆఫ్ దళిత్ ఎంటర్ప్రెన్యూర్స్ అనే పుస్తకంలో ప్రధానంగా ప్రచురించారు. స్వీడిష్ ఆథర్ ఇండియా అవేక్స్ పేరుతో 3 అత్యంత ప్రభావశీలులైన వ్యక్తులపై డాక్యుమెంటరీ రూపొందించారు. వాళ్ళలో ఎంఎంఆర్ కూడా ఒకరు. ఇప్పటి వరకు ప్రముఖమైన విదేశీ పత్రికలు ఎన్నో ఇతని సక్సెస్ స్టోరీని ప్రచురించాయి. ఆశ్చర్యకరంగా తెలుగు వారెవరికి మధుసూదన్ రావు గురించి పెద్దగా తెలియదు. మొట్టమొదటిసారి యువర్ స్టోరీలో ఈ స్ఫూర్తిదాయకమైన కథనాన్ని మీ అందరికీ పరిచయం చేస్తోంది. నేను విద్యార్థులకి చెప్పేది ఒకటే, మీ ఊరు కానప్పుడు ఏ ఊరైనా మీకు ఒకటే. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి పనిచేయండి, అవకాశం మీ దగ్గరికి ఎప్పుడూ రాదు. మీరే అవకాశాన్ని వెతుక్కుంటూ వెళ్ళండి. ఏదైనా కంపెనీ పెట్టే ముందు ఆ రంగంలో కనీసం 7 పాటు ఉద్యోగిగా పనిచేసి అనుభవం పొందండి. మీ కంపెనీలో ప్రతి పని మీకు వచ్చి ఉండాలి.